హలో హలో తెలుగు గేమింగ్ కమ్యూనిటీ, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? సో గైస్, ఈరోజు మనం రిప్లై అవ్వబోతుంది బీటీసీ తెలుగు అనే ఒక మీడియా సంస్థ అనమాట. సో దానికి మనం రిప్లై అవ్వబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిప్లై ఇచ్చే ముందు అసలు వాళ్ళు కంటెంట్ చేశారు, అసలు గేమర్స్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ కంటెంట్లో అనేది ఫస్ట్ అసలు వాళ్ళ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనం రిప్లై ఇస్తాం. ఓకే, భోజనం తినిపించడం, వాళ్ళు ఏడు పాపడం, వాళ్ళని బుజ్జగించడం కోసము వీడియో, వాళ్ళకి వీడియోలు మొబైల్ అప్పగించడం దగ్గర నుంచి రోజంతా వీడియో గేమ్స్లో గడిపే అడిక్షన్ దాకా రకరకాల షేడ్స్లో రకరకాల లేయర్లలో ఇవాళ వీడియో గేమ్స్ ప్రభావం ఉంది. అందులో పటాపటా మనుషుల్ని కాల్చి చంపేసి విజయం సాధించడము అనేది ఒక ఆటల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ రేంజ్ని బట్టి ఆ లేయర్స్ ఫిక్స్ చేసుకొని మరి ఆడుతూ ఉంటారు. ఈ ఆటలు ఈ అలవాటు కావడం వల్ల, వాటి అడిక్షన్గా మారడం వల్ల, అదే పనిగా అటువంటి వరుసపెట్టి కాల్చుకుంటూ మనుషులను చంపుతూ విజయం సాధించడం, హింస ద్వారా విజయం సాధించడము, ఈ గేమ్స్ ద్వారా ప్రాణాల పట్ల ఉండాల్సిన సున్నితమైన భావన ముద్దుబారే ప్రమాదం ఉంది అని కొన్ని అధ్యయనాలు చాలా కాలంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇది మొత్తం సమాజం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం. ఏంటంటే మనిషి ప్రాణం పట్ల సున్నితత్వం తగ్గించేస్తుందా? బాబాయ్ రామచంద్ర ప్రభు, ఏంటిది ఈ ఇప్పుడు గేమర్స్? ఇప్పుడు నేను గేమర్ని, నేను గేమ్ ఆడుతున్నాను అంటే మా ఇంట్లో ఉన్న మా ఫాదర్ ప్రాణం కాదా, మా మదర్ ప్రాణం కాదా, అంటే మా బ్రదర్ ప్రాణం కాదా, కుదిన ప్రాణం కాదా, లేదా మా ఇంట్లోకి వచ్చే వాళ్ళ ప్రాణాలు కాదా, లేదా బయట ప్రాణాలు కాదా? అంటే ప్రాణాల పట్ల సున్నితత్వం తగ్గించేస్తుందా? అంటే ఏంటి, గేమర్స్ అందరూ క్రైమ్ రేటు, గేమర్స్ ఆడడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుందా? మామూలుగా అడుగుతున్నానండి మిమ్మల్ని, గేమర్స్ ఎక్కువ ఆడటం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేటు అంతా పక్కన పెట్టండి. ఈ ఒక్కటొక్కటిగా గేమర్ ఛానల్స్ ఒకదాని మీద ఒకటి పోటీ పడి మరీ ఛానల్స్ వదిలేసుకుంటున్నారు అండ్ మానేస్తున్నారు కంటెంట్ క్రియేట్ చేయడం, కానీ దే ఆర్ లీవింగ్ ద గేమింగ్ కమ్యూనిటీ. 1.17 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉంది బీబీసీ తెలుగు. మీ ఇన్ఫ్లుయెన్స్, మీ కంటెంట్, మీ థంబ్నైల్స్ బట్టి ఎంతమంది పేరెంట్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అంటే ఒక మా పిల్లోడు కావచ్చు, లేదా పక్కింటి అబ్బాయి కావచ్చు, ఎవరైనా పక్కవాడు కావచ్చు, అంటే ఒకడు గేమ్ ఆడుతున్నాడంటే ఆడు క్రైమ్కి గురవుతున్నాడు అనే భావన మీరు తీసుకొచ్చేసారు. ఇంకొక ఫ్యాక్ట్ ఒకటి మీరు చెప్పాలి, ఏంటంటే ఇప్పుడే ఈ స్పోర్ట్స్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. డ్రీమ్ హ్యాక్, ఈఎల్ఎస్ గేమింగ్, నాట్ విన్ గేమింగ్, అసలు ఇంత ఇంటర్నేషనల్ కంపెనీస్ టోర్నమెంట్స్ రూపంలో కావచ్చు, ఈవెంట్స్ రూపంలో కావచ్చు, దే ఆర్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇన్వెస్టింగ్, అంటే డబ్బులు దోలెక్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందులోనూ. ఒకసారి ఆలోచించండి, 2020 గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి 2020 డ్రీమ్ హ్యాక్ ఈవెంట్ హైదరాబాద్ కొట్టండి, ఎక్కడో కాదు, ఢిల్లీ ముంబైలో కాదు, మన రెండో తెలుగు రాష్ట్రాల్లోనే, అంటే మన దగ్గర హైదరాబాద్ దగ్గరే కదా, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేసింది, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. అసలు ఎంతో తెలుసా శ్రమ, అంట్లో ఎంతమంది లబ్ధి పొందారో తెలుసా మీకు ఆ ఈవెంట్ వల్ల, ఎంతమందికి హెల్ప్ అనేదో. మొత్తం ఇండియాలో ఎన్ని పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి, కానీ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది, అలా అర్థం చేసుకోండి. దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్. అండ్ ఇంకొకటి, గేమింగ్ క్రియేటర్స్, స్ట్రీమర్స్, అసలు షౌట్అవుట్ వైటికి, గోల్డెన్ జాకర్ వైటికి సంబంధం ఏంటి? 60,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి గేమింగ్ సెటప్ గిఫ్ట్గా ఇచ్చాడు, అంటే ఏంటి వాళ్ళిద్దరు బామ్మ బామ్మద్దుల అన్నాదమ్ముళ్ళ. అండ్ సహారా వైటికి జాగ్వార్ కుమార్, ఉక్రెయిన్ జాగ్వార్ కుమార్కి సంబంధం ఏంటి? అంటే ఇంతకుముందు కలిసి కూర్చుని భోజనం చేశారా, మాట్లాడారా, ఏంటి సంబంధం? 2.5 లక్షల రూపాయలు డొనేట్ చేశాడు ఉక్రెయిన్ ఫండ్, తెలుసా మీకు ఆ విషయం? నతాషా గేమింగ్కి అనాథ పిల్లలకి సంబంధం ఏంటి? అంటే నతాషా గేమింగ్కి తెలుసా వాళ్ళందరూ, ఆవిడే ఆ సంస్థను రన్ చేస్తున్నారా? అంటే బర్త్డే బ్లాగ్ చూస్తున్నట్టు చెప్తున్నాను నార్మల్గా, మిగతా వాళ్ళకి తెలియదు కావచ్చు, అంటే సంబంధం ఏంటి? అంటే ఏంటి, నతాషా గేమింగ్ కోరుతున్నాను కాదు, జస్ట్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. ఇంతమంది క్రియేటర్స్ సోషల్గా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ చేయడం 18,000 రూపాయలు, నాకు సహారా వీడి సంబంధం ఏంటి? నా బామ్మర్త సహారా వీడి, నా అన్న తమ్ముడా? దే ఆర్ డూయింగ్ సోషల్లీ, క్రియేటర్స్ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అసలు చాలా మాకు వచ్చిన రెవెన్యూలో తిరిగి మళ్ళీ మేము గేమింగ్కే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం తప్ప, ఏదో అపర కుబేర్లు అయిపోవట్లేదు గేమర్స్ అందరూ కూడా.
అర్థాత్మ. అండ్ ఇంకొక విషయం, ఆడేమన్నాడు లాస్ట్లో ఏంటది అధ్యయనాలు ఆడేమన్నాడు అని కొన్ని అధ్యయనాలు చాలా కాలంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇది మొత్తం సమాజం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం. అధ్యయనాలు అధ్యయనాలే అధ్యయనాలు చెప్తున్నాయంట. ఓకే, అది కూడా ఆ పాయింట్ కూడా వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్న అధ్యయనాలు ఇండియాలో సర్వే చేయలేదండి. టు బి ఫ్యాక్ట్ మీకు ఒక విషయం చెప్పాలి, ఆ అధ్యయనాలు ఇండియావి కాదు, ఇండియాలో సర్వే జరగలేదు, అది ఫారెన్ సర్వే. అది తీసుకొచ్చి మీరు ఇండియాలో రుద్దుతున్నారు. ఓకే, సో అది తెలుసుకోండి. ఓకే, సో అది ఇండియా అధ్యయనాలు కాదండి, ఇండియాలో ఇంకా సర్వే ఏమీ జరగలేదు. బికాజ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేటు అంత హెవీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పనా అండి, అది అన్ఎడ్యుకేషన్ వల్ల. ఓకే, ఫస్ట్ 100% ఎడ్యుకేషన్ తీసుకుని కేరళలో ఎందుకు ఇలాంటివి జరగట్లేదు అంటే మీరు చెప్తున్న టాపిక్ గురించి డైవర్షన్, మీరు గేమింగ్కి లింక్ పెట్టారు కాబట్టి మేము చెప్తున్నాను. అంటే మీరు చెప్పిన కంటెంట్కి అండ్ గేమర్స్ని కనెక్ట్ చేసి పెట్టారు కదా, అందుకని నేను చెప్తున్నాను. అసలు కేరళలో ఇటువంటి ఇటువంటి టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరగట్లేదు, అంటే ఇలాంటివంటి బ్యాడ్ థింగ్స్ జరగట్లేదు. చూసుకోండి అసలు ఏంటది, మన ఎగ్జాంపుల్కి ఆన్సర్ మీకు ఇక్కడ క్లియర్గానే ఉంటుంది, కానీ మీరే డైవర్షన్ చేసి అటు చెప్పి ఇటు చెప్పి. అసలు మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అంటే ఇంతలా మీరు ప్రమోట్ చేస్తున్నారు కదా, అసలు ఇండియాలోనే ఇండియన్సే ఒక సొంతంగా ఒక గేమ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, తెలుసా అండి మీకు అసలు విషయం? మామూలుగా అంటే మీరు ఇంతమంది మీడియా సంస్థలు ఉన్నాయి, అసలు మామూలుగా చెప్తున్నాను మీకు, ఇండియన్స్ ఒక గేమ్ తయారు చేస్తున్నారు, ఆగస్టులో రిలీజ్ అవుతుంది, ఇండస్ గేమ్ అని చెప్పేసి. మన ఇండియన్సే సో పూణేలోని చాలామంది అంటే దోలెక్కి క్రియేట్ చేస్తున్నారు కంపెనీస్. ఏంటంటే చూడండి సార్, మీరు తెలుసుకోండి దాని గేమింగ్కి క్రైమ్కి సంబంధం లేదు. అండ్ మీరు పెట్టే కంటెంట్ వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇది డౌన్ చేసేస్తున్నారు. అర్థాత్మ, దీన్ని గేమింగ్ కమ్యూనిటీని డౌన్ చేసేస్తున్నారు. అసలే డ్రైనేజీలా అయిపోయింది ఇప్పుడు, ఇది వరకు పారే సెరయల్లో ఉండేది, అలా తగ్గి 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 డ్రైనేజ్ అయిపోయింది. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా గేమర్స్ కంటెంట్ చేస్తూ స్ట్రీమింగ్ చేస్తూ సర్వైవ్ అవుతున్నారంటే అసలు ఆ క్రియేటర్స్ నేను సెల్యూట్ ఇవ్వాల్సిందే. బట్ చూద్దాం. అండ్ గేమర్స్ తప్పు చేస్తే కూడా దాని మీకు ఒక విషయం, గేమర్స్ ఏమైనా తప్పు చేసినా సరే దానికంటూ ఒక సపరేట్ కమ్యూనిటీ ఉంది, అదే రోస్టింగ్ కమ్యూనిటీ. వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోరు, అర్థమవుతుందా? సో అదే, దే క్రియేటర్స్ ఆ క్రియేటర్ వెనకాల ఉన్నారు, దాన్ని ఒక డిసిప్లిన్ వేలో కంటెంట్ చేసుకునే విధంగా ఉన్నారు. అండ్ ఇంకా మీకు ఇది నా ఒపీనియన్ అయితే నేను చెప్పడం జరిగింది, ఇక మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ నేను ఎవరిని కించపరచాలని కాదు, కానీ ప్రజలను చైతన్యవంతం చేయాలని నా ఉద్దేశం. అంతేగాని ఇప్పుడు అయ్యో బాబా గేమ్స్ ఆడడం వల్ల ఇలాంటిది ఇటు క్రైమ్ అయిపోతుంది, చచ్చిపోవడం, గేమింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ గైస్. ఓకే, అది అర్థం చేసుకోండి. ఉంటా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.